ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే యాక్చువల్గా కార్స్ గురించి అనమాట కార్స్ అంటే యూకేకి వచ్చే వాళ్ళైనా ఎక్కడికైనా యూఎస్ఏ అయినా ఆస్ట్రేలియా అయినా కెనడా అయినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక మెయిన్ పాయింట్స్ అయితే గుర్తించుకోవాలి సో బేసిక్ ఏంటంటే లేడీస్కి అవసరమా కారు అని ఒక డౌట్ వస్తుంటుంది డ్రైవింగ్ నేర్చుకోవచ్చా ద్వారా అవసరమా మెయిన్గా థింగ్ బట్ ఏంటి అంటే మన ఇండియాలో అయితే మాక్సిమం ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే కార్స్ లేడీస్ కూడా డ్రైవ్ చేస్తారు అండ్ ఎక్కువ ఇంకా థర్టీ పర్సెంట్ ఎస్టిమేషన్ మాత్రమే చాలామందికి వచ్చే ఉంటుంది డ్రైవింగ్ అనేది కాకపోతే అసలు ఎక్కువ యూజ్ చేయరు అంటే వెళ్ళరు బట్ ఇక్కడ యూకేలో ఇట్లాంటి అబ్రాడ్స్ టైప్లో ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట సపోజ్ సిక్స్టీ ఫార్టీ అని కూడా అనుకోవచ్చు సో మీకు పది కార్లు అక్కడంగా వెళ్తుంటే ఒక ఫోర్ కార్స్లో లేడీస్ కూడా ఉంటారు ముసలి వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఇంకా కంటిన్యూగా వాళ్ళకు డ్రైవింగ్ ఎవరికైతే వచ్చో వాళ్ళకి స్ట్రెంత్ ఉంటాయి ఈవే ముసలు అయినా సరే కానీ ఎయిటీస్లో వాళ్ళు కూడా కూడా డ్రైవ్ చేస్తారు సో లేడీస్ కూడా ఇంపార్టెంటే మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లు ఎక్కడ తీసుకోవాలి అది అది చాలా పెద్ద విషయము సో అబ్రాడ్కి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సో అబ్రాడ్ విషయం పక్కన పెడితే మన ఈ నేను యూకేలో ఉన్నా కాబట్టి యూకేలో గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను సో యూకేలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్స్ అనేవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ థౌజండ్ పౌండ్స్కి మన దగ్గర ఏంటంటే వన్ ల్యాక్ అనమాట సో డిఫరెన్స్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ అనమాట సో ఏంటంటే సెకండ్ సెకండ్ హ్యాండ్ కార్స్లో ఎక్కువ యూస్ చేస్తానంటారు అంటే మన వాళ్ళు ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కార్స్కి ప్రిఫర్ చేస్తారు అండ్ అదే బెస్ట్ కూడా ఎందుకంటే ఎంత ఎక్కువ డబ్బులు టెన్ థౌసండ్ పౌండ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ పౌండ్స్ అలా పెట్టాలంటే అసలు మన వల్ల కాదు ఎందుకంటే ఇక్కడికి వచ్చిందో ఎర్న్ చేయడానికి మళ్ళీ అందులో కార్కి ఎంత పెట్టాలంటే నా సజెషన్ అయితే అది ఓకే కాదు సో ఫస్ట్ సెకండ్ హ్యాండ్ కార్సే ఎవరు ఏమన్నా అనుకోండి ఏదన్నా అనుకోండి ఫస్ట్ హ్యాండ్ జోలికి అయితే పోకండి సెకండ్ హ్యాండ్ కార్నే చూస్ చేసుకోండి అండ్ ఇది చూస్ చేసుకునే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు ఇది మాత్రం మిస్ అవ్వద్దు మీరు ఎందుకు అంటే పర్సనల్గా మాకే జరిగింది ఈ సిచ్యువేషన్ అనేది సో ఏంటా సిచ్యువేషన్ అంటే మేము సిట్రియాన్ కార్ అనమాట సిట్రియాన్ సి ఫోర్ త్రీ ల్యాక్స్ పెట్టి కొంతే అంటే ఓపెన్గా చెప్తున్నాను త్రీ త్రీ డేస్ త్రీ డేస్ కూడా రాలేదు అసలు యాక్చువల్గా ఆ త్రీ డేస్లో కూడా మా హస్బెండ్కి షిఫ్ట్స్ టైప్లో ఉండే జాబ్ ఇంకా కరెక్ట్గా రన్నింగ్గా ఒక వన్ డే మార్నింగ్ నుంచి మార్నింగ్ ఒక సెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సెవెన్ క్లాక్ అలా ట్వెల్వ్ అవర్స్ ది కూడా రాకుండొచ్చు మేబీ ఆ రోజే కథం అయిపోయేది సో ఇక్కడ బేసిక్గా ఏంటి అంటే మాకు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది సో కారు మరి అంత పెట్టి తీసుకున్నారు మీరు చూసుకోలేదా అనేసి మీకు డౌట్ వస్తుండొచ్చు సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనకు ఇక్కడ కార్లు తీసుకున్నప్పుడు ఎంవోటీ అనేది ఉంటుంది సో ఎంఓటీ అనేది చెక్ చేస్తారు ఇప్పుడు మీరు ఆన్లైన్ సెర్చ్కి వెళ్ళండి మీ ఫేస్బుక్ మార్కెట్కి వెళ్ళండి ఒక కార్ నచ్చింది దానికి కార్ నెంబర్ అనేది ఉంటుంది యూకే డాట్ గవర్నమెంట్లోకి వెళ్ళి ఈ గూగుల్లో ఎంఓటీ అనేసి కొడితే మనకు ఆ కార్ నెంబర్ మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కార్ కండిషన్ ఎలా ఉంది కార్ ఎన్ని మైల్స్ తిరిగింది కార్ అంటే ఏమైనా ప్రో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేసి అనేది ఎంఓటీలో చెక్ చేస్తుంది అనమాట సో డీటెయిల్స్ కంప్లీట్గా ఉంటాయి సో మేము కూడా చెక్ చేసాము ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ నుంచి సెర్చ్ చేస్తున్నాము కార్స్ గురించి దొరక్క దొరక్క ఒక మంచి కారే దొరికింది సిటీవన్ సి ఫోర్ సో అది దొరికింది ఇంకేమైందంటే అది ఇంకా ఆటోమేటిక్ అనమాట మాన్యువల్ కాదు సో కొన్ని కొన్ని జాబ్స్ అయిన రెగ్యులర్గా వెళ్ళాలి కాబట్టి సో ఆటోమేటిక్ చూస్ చేసుకున్నాం మేము బట్ అది చాలా దెబ్బతీసిందనమాట సో అంటే ఎంఓటీ అయితే అంత బాగానే ఉంది చెక్ చేసాము టెస్ట్ డ్రైవ్ చేసాము వెళ్ళాము తీసుకున్నాము కూడా అయిపోయింది ఒక త్రీ డేస్ అయిపోయినాక సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది కార్కి ఏంటంటే గేర్ బాక్స్ ప్రాబ్లం అనమాట సో గేర్ బాక్స్ ప్రాబ్లం ఏంటంటే ఎంఓటీలో మెన్షన్ చేయరు అంట అది ప్రాబ్లము సో కార్ కండిషన్ ఏ టు జెడ్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ అంత బాగుంది ఒక గేర్ బాక్స్ ఒకటి బాగాలేదు ఏంటంటే అది మనకు అది ఆ ప్రాబ్లం ఉందని తెలుసు అసలు ఎవరు కూడా తీసుకోరు కానీ ఏంటంటే అది ఎంఓటీలో మెన్షన్ చేయారంట అది రూలే అంట ఇక్కడ ఎంఓటీలో మెన్షన్ చేయారంట అది మాకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది అనమాట సో మేము తీసుకున్న త్రీ డేస్ కారేది ఇలా కండిషన్ ఆగిపోయింది అండ్ మోటార్ వేలోనే అయిపోయిందనమాట ఒకసారి ఎట్నో అట్లా కొంచెం వచ్చిందంటే సారీ మోటార్ వేలో ఆగిపోలేదు మోటార్ వేలో వెళ్తున్నా కూడా కొంచెం కండిషన్ ప్రాబ్లం వచ్చింది బట్ వచ్చిందనమాట వరకు అయితే అండ్ మధ్యలో ట్రాఫిక్లో ఆగిందనమాట సిగ్నల్ దగ్గర మరీ ఘోరంగా బట్ ఏంటంటే కొంచెం ట్రై చేయంగా ట్రై చేయంగా ఒక టూ మినిట్స్కి ఇంకా నయం ఇంకా ఎట్లా ఉంటుంది ఇక్కడ రష్ రష్గా ఉంటుంది బట్ ఓకే ఇట్స్ ఓకే వచ్చేసింది కొంచెము ఇంటి వరకు వచ్చేసింది అండ్ మాకు డౌట్ వస్తూనే ఉంది ఎందుకు ఇట్లా అవుతుంది టూ టైమ్స్ తీసుకుంది త్రీ డేస్ నుంచి అయితే అట్లా ప్రాబ్లమ్ వస్తుంది అనేసి అనుకున్నాం సో ఇంకా మనకి జాబ్ ఉన్నప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి మళ్ళీ ఒకరోజు వెళ్తే థర్డ్ డేనే అసలు చెప్తున్నాం కదా ఒక డైలీ ఒక వన్ ల్యాక్ పెట్టినట్టు అయింది అసలు ఆ కార్కి సో ఏమైంది ఇంకా ఆగిపోయింది అనమాట సో ఆగిపోతే పక్కన పెట్టాల్సి వచ్చింది ఇంకా ఆ కార్కి గేర్ బాక్స్ ప్రాబ్లం అనేసి మేము షెడ్స్ ఉంటాయి కదా అక్కడ షెడ్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అంటే ఎందుకంటే గేర్ బాక్స్ అనేది దొరకదు అనమాట అదే ఒక పెద్ద థింగ్ ఇంకొకటి ఏంటంటే దొరుకుతాయి దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పౌండ్స్ పద్ లక్ష యాభై వేలు నుంచి రెండు లక్షల వరకు అనమాట సో మోటార్ వేలోకి వెళ్ళి మా హస్బెండ్ మళ్ళీ అక్కడెక్కడో చూసి తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ చూసా వాళ్ళు సిక్స్టీన్ హండ్రెడ్ చెప్పిర్రు దాన్ని పెడితే ఇంకొక కొత్త కారే వస్తుంది కొత్త కారు ఏంది ఇంకొక కారే వస్తుంది సో మళ్ళీ మేము నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు సో మళ్ళీ అనుకున్నాము ఇంకో కొత్త కార్ ఇది ఎంతకో అంతకు అమ్మేసి కొత్త అన్న తీసుకుందాము మళ్ళీ దాని గేర్ బాక్స్ ప్రాబ్లం అయింది ఎందుకనేసి అనుకొని అనుకుని మళ్ళీ బ్యాక్ ఇంటికి వచ్చేసరికి ఇంకోటి ఏమైంది మళ్ళీ అట్లనే కంటిన్యూ అవుతుంది అంటే ఇంకా ఆలోచిస్తున్నాము అసలు ఎందుకు ఇట్లా ప్రాబ్లం అనేది ఏంటంటే మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ కార్ కండిషన్ చూసి ట్రయల్ అయితే వేస్తాము బట్ మళ్ళీ వాడేంటంటే ఇచ్చినోడు ఒక టూ త్రీ డేస్కి వచ్చేటట్టే ఇచ్చాడు మా బ్యాడ్ లక్ అది ఇంకా సరే అనేసి సో మే చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంఓటీ చూడండి ఎంఓటీ మనకు చూసాక అది గేర్ బాక్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే మీరు గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి చూపించండి ఇంకోటి ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏం చెప్తారంటే గ్యారేజ్లో కూడా దొరుకుతాయి మాకు కార్లు బట్ మాకు చెప్ చెప్పలేదు ఎవరు గ్యారేజ్లో ఇది బెస్ట్ అని చెప్పలేదు అక్కడ మేము లాస్ అయ్యింది మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉండే బట్ వాళ్ళు అంత సజెషన్ ఇవ్వలేదు క్యారేజ్ ఈజ్ బెస్ట్ అని సో ఇంకా మేము ఆన్లైన్లో అలా ఫేస్బుక్లో చూసి ఇంకా అండ్ బట్ బ్రిటిష్ వాళ్ళు అయితే కాదు మా కమ్యూని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆ కార్ బ్రిటిష్ వాళ్ళు అయితే కాదు బట్ అది ప్రాబ్లము వేరే వాళ్ళు అనమాట ఐ డోంట్ టు రివీల్ రిలీజియన్ కూడా సో అదనమాట ఇంకో ఏం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంగొటీ చెక్ చేసుకోండి ఎంగోటిలో అంతా కరెక్ట్గా ఉండి మైలేజెస్ అంతా కరెక్ట్గా ఉండి కూడా ఒకసారి గియర్ బ్రాక్స్ ప్రాబ్లం చూపించండి ఎవరికి మన గ్యారేజ్ వాళ్ళకు మనతో ఒక టెన్ పౌండ్స్ ట్వంటీ పౌండ్స్ తప్ప ఎక్కువ తీసుకోరు అది ఓపెన్ చేసినందుకు పోత గారు అది చూపించండి ఎందుకంటే అని లాక్స్ పెట్టి తీసుకుంటాం కానీ చాలా ఇబ్బంది పడతాము మనకి స్టార్టింగ్లో చాలా బాధ అనిపించింది అసలు లిటరల్గా నైన్ నైన్ నాకైతే వాటర్ కూడా వచ్చేసినాయి అంటే ఎంత కష్టపడి డబ్బులు సేవ్ చేసుకొని మళ్ళీ తీసుకుంటే ఏంది ప్రాబ్లం అనేసి చాలా ఫీల్ అయ్యాను బట్ జాబ్ కోసం ఇంకో వేరే ఆప్షన్ లేకుండా ఇంకొక కార్ తీసుకోవాల్సి వచ్చింది వెంటనే సో ఇదేం చేసినామంటే అమ్మేసినాము ఓ పెద్ద ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్క్రాప్ అని ఉంటుంది స్క్రాప్కి ఇచ్చేస్తే ఏంటంటే స్క్రాప్కి మేము మామూలుగా వాళ్ళు ఎంతో అంత ఇస్తారు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అంతే ఇస్తుంటారు మేము ఈ కార్ డీటెయిల్స్ పెట్టి గేర్ గేర్ బాక్స్ ప్రాబ్లం అని పెట్టి చెప్తే వాళ్ళు ఏం చేసిర్రు త్రీ హండ్రెడ్ ఇస్తా అంటారు ఈ కార్కి టూ టూ హండ్రెడ్ అంటారు మరి ఘోరంగా ఒకరైతే వన్ ఫిఫ్టీ అన్నారు మూడు లక్షలు పెట్టిన కారు నువ్వు పదిహేను వేలకేంది అనేసి చాలా ఫీల్ అయిపోయాను నేనైతే ఘోరంగా అసలు హట్టింగ్గా ఉండే నేను చెప్పాను ఇంకా సో ఇదంతా కాదు మనం కూడా ఫేస్బుక్ మార్కెట్లో పెడదాం అండ్ ప్రాబ్లమ్ కూడా మెన్షన్ చేద్దాము నో ఏం కాదు ఎప్పుడు పోతుందో పోనీయండి అది కాకపోతే గేర్ బ్రాక్స్ క్లియర్ చేస్తే మాత్రం మా కార్ మంచి కండిషన్లో ఉంది వర్క్ చేస్తుంది బట్ మేము రిస్క్ తీసుకోలేదు ఎందుకంటే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంతో అంటే పెడతాం కానీ మళ్ళీ లక్షన్నర పెట్టాలంటే పెట్టబుద్ధి కాలేదు ఫేస్బుక్ మార్కెట్లో పెడితే ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అడిగారు చెప్పాము సో అందులో ఒకరు వచ్చేసి సరే మేము తీసుకుంటామనేసి చెప్పినారు ఆయన మేము చూపించినాము ఆయన తను కూడా సో ఇంకా వర్కౌట్ అవ్వదు నేను తీసుకున్నది తను ఎలా చెప్పాడంటే ఇంకా వీళ్ళు ఎక్కడ దిక్కు లేకుండా మళ్ళీ ఇచ్చేస్తారేమో నుంచి ఫోర్ హండ్రెడ్ అంటున్నాడు ఫోర్ హండ్రెడ్ అంటే నేను చెప్పాను అసలు సరే వద్దులేండి అండ్ లైట్ తీసుకున్నాము అయితే నాకు కొంచెం మాతో పాటు వాకింగ్కి వెళ్తు ఒక్కటే వెళ్తున్నాము ఇట్లా వెళ్తున్నా కొద్ది ఫైవ్ హండ్రెడ్ అన్నాడు నేను నో అని చెప్పేసిన సిక్స్ హండ్రెడ్ అంటే నో సారీ వీ డోంట్ వాంట్ గివ్ అనేసి ఇంకా చెప్పేసరికి ఫైనల్గా సెవెన్ హండ్రెడ్ అన్నాడు సో ఇంకో ఇంకోటి ఏంటంటే ఇంకొకరు వేరే వాళ్ళు వచ్చి సిక్స్ హండ్రెడ్ అట్లా అయిపోయారు ఫైవ్ హండ్రెడ్ అట్లా అయిపోయారు సో ఈ సెవెన్ హండ్రెడ్గా అయితే వచ్చింది కదా ఇంకా ల్యాండ్ చేయకూడదు అంటే మనం యాక్చువల్గా మేము మాట్లాడుకున్న డీల్ కూడా సెవెన్ సెవెన్ హండ్రెడే బట్ ఆయన వచ్చి చూసినాక మరీ ఫోర్ హండ్రెడ్ అనేసరికి ఇంకా ఇవ్వ ఇవ్వదలుచుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇంకా అట్లా అనేసి ఇచ్చేసినాము సెవెన్ హండ్రెడ్ తీసుకున్నాము మూడు లక్షలు పెట్టిన కారుకి ఇంకా రెండు లక్షల ఎంత ముప్పై వేలు లాస్ అయినట్టే సెవెంటీ థౌజండ్ మాకు రిటర్న్ వచ్చింది బట్ అవి ఇక్కడ ఇంకొక కార్ తీసుకున్నాము కదా దానికి కూడా ఇంకట్లా యూస్ఫుల్ అయింది అంటే అండ్ మేము పాత కార్కి ఏంటంటే సైడ్ మిరర్స్ వేయించినాము కొత్త మ్యాట్లు వేయించినాము వర్షం పడితే రబ్బర్ ఉంటుంది కదా అది నాకు ఐడియా లేదు దాన్ని ఏమో అది వేయించినాము అది కూడా వర్కౌట్ అవ్వలేదు అంటే అది వేయించినాము కొత్తదే సో ఇంకా మేము అమ్మాయిస్ వచ్చినప్పుడు అన్నీ ఇవ్వాల్సి వచ్చిన సో నేను మ్యాటర్ అయితే తీసేసుకున్న సైడ్ మిరర్స్ కూడా ఉంటే ఇప్పుడు కొత్త కార్కి ఒక మిరీరే ఉంటే ఇంకా నేను స్లోగా తీసేసుకున్నా సో అరేంజ్మెంట్స్ అన్ని మంచిగా పెట్టేసుకున్న కార్కి బట్ సడన్గా అట్లా దెబ్బ తీసింది సో ఏం చెప్తున్నానంటే కార్ అనేది జాగ్రత్తగా అన్ని చూసి తీసుకోండి ఎవరైనా ఫ్రెండ్స్ సజెషన్ ఉంటే ఫ్రెండ్స్ దగ్గర అడిగి తీసుకోండి అండ్ మెయిన్గా ఏంటంటే గ్యారేజెస్లో తీసుకోండి గ్యారేజెస్లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళు త్రీ మంత్స్ మీకు వ్యారంటీ ఇస్తారు గ్యారేజెస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు త్రీ మంత్స్ మీకు వ్యారెంటీ ఇస్తారు కార్కి మన ప్రాబ్లమ్ అయినా త్రీ మంత్స్ వరకు అలా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఒక పెన్ కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు మొత్తం వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఏమున్నా కానీ చేసి ఇస్తారు సో మేము నెక్స్ట్ కార్ తీసుకుంది ఏంటంటే మేము బ్రిటిష్ వాళ్ళ దగ్గర తీసుకున్నాము అంటే ఇక్కడ లోకల్ వాళ్ళ దగ్గర ట్రస్టెడ్ మాకు బుక్తో సహా బుక్లెట్తో సహా అన్నీ కూడా మాకు క్లియర్గా మెన్షన్ చేసి అదొకటిదాటి అన్నీ చెప్పి పెద్ద బుక్ కూడా ఇచ్చాడు కార్ కీస్ టూ కీస్ ఇచ్చాడు ఇంకా అన్నీ కూడా మాకు చెప్పి బాగానే ఉంది కార్ ఇప్పటివరకు అయితే మంచిగా నడుస్తుంది కరెక్ట్ సర్వీసింగ్ తీసుకొని తీసుకుంటే అంత బాగా నడుస్తుంది సో చెప్పొచ్చేది ఏంటంటే కార్ తీసుకునేటప్పుడు ఎంవోటీ అనేది చెక్ చేసుకోండి అండ్ గియర్ బాక్స్ ప్రాబ్లం అయితే అది ఎంవోటీలో మెన్షన్ చేయరు సో జాగ్రత్తగా అది ఒకసారి చూసుకొని తీసుకోండి మాదైతే పెద్ద ప్రాబ్లమే అనమాట త్రీ డేస్కి త్రీ అంటే ఒకసారి ఒక్కసారి మీరు ఊహించుకోండి రియల్గా చెప్తారు వన్ టూ త్రీ త్రీ డేస్ మాత్రమే ఉంది ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలీదు అసలు అది కొంచెం డిప్రెషనే అనమాట ఎందుకంటే త్రీ త్రీ లాక్స్ నాట్ ఎస్ ఏ స్మాల్ మనీ అనమాట చాలా పెద్ద మనీ అది ఆ పాత కార్ నుంచి మళ్ళీ కొత్త కార్కి ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఇన్సూరెన్స్ నుంచి అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే మళ్ళీ వాడికి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి ఈ త్రీ డేస్లో ఎన్ని టెన్షన్స్ అయ్యాయి అనమాట మాకు ఇలా ఉంటుంది అండ్ ఏంటంటే లేడీస్కి కారు తీసుకో డ్రైవ్ చేయడం ఇంపార్టెంట్ అది అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే సో యాక్చువల్గా నేను డ్రైవింగ్ ఇండియాలో నేర్చుకున్నాను నేర్చుకున్నాను బట్ అంత పర్ఫెక్ట్గా కాదు క్లాసెస్కి వెళ్ళి నేను నా అంటే దాని గురించి ఏంటి అని చాలా నేర్చుకున్నాను పర్ఫెక్ట్గా అయితే నేర్చుకోలేదు ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట లైట్ ఇన్ ద సెన్స్ సరే చూద్దాంలే అన్నట్టుగా అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక చాలా డిఫరెంట్ ఉండే నాకు తర్వాత ఇంక అవసరం వస్తే కొంచెం అయితే నేర్చుకున్నాం కదా ఇంకొక వన్ ఇంకొక ఫిఫ్టీన్ క్లాసెస్ అట్లా తీసుకుంటా కూడా బెస్టే అనుకున్నా బట్ ఇప్పటివరకు అయితే అవసరం లేదు బట్ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా కార్ అనేది ఉండాలి సో అది నేను తీసుకుంటాము ఇంకోటి ఏంటంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మస్ట్ అండ్ షూర్ మర్చిపోకండి మీరు ఎమర్జెన్సీగా వన్ వీక్లో వస్తున్నారు యూకేకి ఇప్పుడు ఎలా డ్రైవింగ్ లైసెన్స్ అంటే ఏం కాదు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు చేస్తారు కదా సో వాళ్ళ ద్వారా నుంచి ఒక వన్ ఇయర్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది కదా అది తెచ్చుకోండి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తుపెట్టుకోండి ఆ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు జనవరి ట్వంటీ 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 ఫోర్కి యూకేలో ల్యాండ్ అయితే మీరు జనవరి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మీకు అవైలబుల్గా అనమాట మీరు ఎప్పుడైతే యూకేలో ల్యాండ్ అవుతారో ఆ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ కరెక్ట్ వన్ ఇయర్ వరకు అది మీకు వ్యాలిడ్ ఉంటుంది అనమాట బట్ అది ఏంటంటే తర్వాత మీరు పోలీసు వాళ్ళు అనుకోండి కార్ తీసుకొని మంచిగా స్టేషన్లో పెట్టుకుంటారు ఇంకా మీరు ఫైన్ కట్టి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది లేకపోతే లైసెన్స్ అది అది చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట సో మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ కావాలని అనుకుంటే మీరు ఈ లోపల వన్ ఇయర్ లోపల మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకొని వన్ ఇయర్ అంటే ఓకే బట్ అది ఎట్లా చేసినా కూడా బాగుండదు ప్రతిసారి ఏమని వెళ్తుంటాము సో అట్లా కాకుండా మీరు ఏం ఇక్కడ ప్రొఫెషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ బుక్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ రాయాలి అనమాట మామూలుగా ప్రొఫెషనల్ వచ్చేసి జస్ట్ నార్మల్గా యూకే సైట్ వెళ్ళి చేసుకుంటే మీకు మన పాన్ కార్డు ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో అలా ప్రొఫెషనల్ కార్డు వస్తుంది ఇంకోటి ఏంటంటే థియోరీ టెస్ట్ ఉంటుంది థియోరీ టెస్ట్ వచ్చేసి ఫార్టీ పౌండ్స్ ఎంతో ఉంది నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకులేదు మేబీ ఫార్టీ పౌండ్స్ అనుకుంటా సో ఇది వచ్చేసి ఏంటంటే మీరు ఒక రోజు స్లాట్ బుక్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళి థియోరీ టెస్ట్ రాయాలి హజార్ టెస్ట్ ఉంటుంది థియోరీ టెస్ట్ అంటే రైడింగ్ టెస్ట్ ఉంటుంది అండ్ లైక్ మన వీడియో గేమ్స్ ఆడుతుంటాం కదా సో అలాంటిది మనకు కింద క్లచ్ అవి ఉంటాయంట మా హస్బెండ్ చెప్పాడు తను వెళ్ళాడు అండ్ దా వచ్చేసి థర్టీ ఫార్టీ టూ అట్లేదు ఉంది బట్ మా హస్బెండ్ అయితే ఫస్ట్ అటెంప్ట్కి పాస్ అయ్యాడు కాన్సన్ట్రేషన్ చేసి ఒక హాఫ్ డే దానికి కేటాయిస్తే మాత్రం పాస్ అవుతారు ఇక్కడ చాలా వరకు అది పాస్ అవ్వరు నేను చూసినంత వరకు అట్ల పాస్ అయ్యారు అని కూడా అడిగినారు బట్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇంపార్టెంట్ సో డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకోవడం ఫస్ట్ టైం అటెంప్ట్లో చేసుకుందాము అన్నట్టు కాన్సన్ట్రేషన్ పెడితే మాత్రం అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు థియో టెస్ట్కి సో ఈ ఈ టూ టెస్ట్ పాస్ అవ్వక మార్క్స్ కూడా చాలా ఎక్కువనే వచ్చాయి మరీ ఏం కాదు చాలా ఎక్కువ వచ్చాయి అసలు సో ఇది అయిపోయినాకేంటంటే మీరు అప్పుడు స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాలి సో బెస్ట్ సజెషన్ ఏంటంటే మనం ఆల్రెడీ వన్ ఇయర్ డ్రైవ్ చేసాం కదా మాకు రూట్స్ తెలుసు అదివి తెలుసు మేము డైరెక్ట్ బుక్ చేసుకున్నాం అంటే సో అది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ కొంచెం టెస్టింగ్ వాళ్ళు ఉంటారు ఆటోమేటిక్కి అండ్ మాన్యువల్ కాస్కి రెండింటికి కూడా మనకు టెస్ట్ అంటే పక్కన కూర్చోబెట్టుకుని వెళ్తున్నావా సరిగ్గా వెళ్ళట్లేవా అని కొంచెం గైడెన్స్ ఇస్తారనమాట వాళ్ళకు మనము ఎట్లా ఒక టెన్ డేస్ అట్లా క్లాసెస్ ఇవ్వండి అంటే సో వాళ్ళు మనకు మన దగ్గర మనీ తీసుకొని ఇట్లా క్లాసెస్ ఇస్తారనమాట ఎట్లా అంటే పక్కన కూర్చొని ఎట్లా వెళ్తున్నావు ఎట్లా అనేసి చెప్తుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసిన ఎగ్జాక్ట్గా మనకు తెలియదు ఎందుకంటే ఈ టెస్ట్ ఎంత అంటే ఫార్టీ ఫార్టీ సారీ ఫార్టీ మినిట్స్ ఉంటుంది అనమాట ఎక్స్క్యూస్ పి ఫార్టీ మినిట్స్ మన దగ్గర డ్రైవింగ్ టెస్ట్ ఎంత ఉంటుంది ఒక ఎయిట్ షేపు అట్లా చెప్పేసి లైసెన్స్ ఇచ్చేస్తారు అంతే కదా ఎయిట్ షేపు ఈ ఎయిట్ అట్లా ఇచ్చేసి అంతే అనమాట బట్ ఇక్కడ ఏంటంటే ఆ ఎయిట్ ఆ ఎయిట్ వెళ్ళడానికి మంట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇక్కడ ఏంటంటే ఫార్టీ మినిట్స్ మన పక్కనే కూర్చొని మీరు థర్టీ వెళ్ళే స్పీడ్లో కొంచెం ఫార్టీ వెళ్ళినా సరే కానీ ఎట్ దట్ మూమెంట్ మీకు సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేస్తారు సో బీ కేర్ఫుల్ ఇంకా సో ఇదంతా డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు మీకు వాళ్ళు చెప్తారనమాట కాకపోతే ర్యాండమ్గా చెప్తున్నాను లేడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుంటే తెచ్చుకోండి అక్కడ డ్రైవింగ్ మీరు క్లాసెస్ తీసుకొని వచ్చినా బెస్ట్ ఆల్రెడీ అక్కడ వచ్చిన వాళ్ళైనా సరే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఇక్కడికి వచ్చాక కూడా మీరు ప్రొఫెషనల్ నెక్స్ట్ థియోరీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ అనేది ఈ త్రీ స్టెప్స్ ఉంటాయి కొంచెం ల్యాగ్ అయినా సరే కానీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మాకు జరిగిన ఎక్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకున్నాను ఎందుకంటే ఇది ఎవరు చెప్పలేదు మాకు అండ్ గ్యారేజ్లో తీసుకోవాలని కూడా ఎవరు చెప్పలేదు గ్యారేజ్ అది బెస్ట్ బట్ మేము ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ దగ్గర మళ్ళీ మేము ఫేస్బుక్లో చూసి వెళ్ళాము బట్ మాకు అంతేంటంటే మేము ట్రెస్ డ్రైవ్ చేసాము ట్రస్టెడ్ అనిపించింది ఆ వెహికల్ బికాస్ మేము ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఒక వే ఆఫ్ టాకింగ్ అనేది ఒకటి ఉంది వాళ్ళే ఫోర్స్ చేయడం కానీ ఈ కారు ఎప్పుడు పోతుందా అన్నట్టు చూడడం కానీ మీ ఇంటికి వచ్చి మరీ ఇవ్వడం కానీ ఏదంతా కొంచెం డిఫరెంట్ ఉండే అండ్ నెక్స్ట్ తీసుకున్న వాళ్ళ దగ్గర కొంచెం జెన్యునిటీ కానీ ఇక్కడ వాళ్ళ మాటలు కానీ సో బుక్ బుక్ షెడ్యూల్ మొత్తం ఇవ్వడం కానీ కార్ గురించి డీటెయిల్గా బుక్ ఉంటుంది కదా బుక్లెట్ అవ ఇవ్వడం కానీ పేపర్స్ అన్ని హ్యాండ్ ఓవర్ చేయడం కానీ సో ఇది కంప్లీట్ వెర్షన్ అనమాట ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వెర్షన్ కూడా అసలు లేదు దొరకలేదు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ దొరికింది సో ఎయిట్ టు జెడ్ మాకు అన్నీ కార్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి డబల్ కీస్తో సహా ఇంకా అన్నీ నీట్గా ఉండడం కానీ సో దాన్ని బేస్ చేసుకుని మేము ట్రస్టెడ్గా మేము దీనికి వెళ్ళాము ఇది కొంచెం ఇది టూ థౌజండ్లో తీసుకు జస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్లోనే తీసుకున్నాము బట్ ఏంటంటే ఫస్ట్ తీసుకుందంటే కొంచెం వేరే వాళ్ళు ఇక్కడ తీసుకున్న బ్రిటిష్ వాళ్ళు సెకండ్ తీసుకున్న మాత్రం బ్రిటిష్ వాళ్ళదే సో ఇదన్నమాట కార్ ప్రాసెస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తెలిసిన వాళ్ళు మెయిన్గా గ్యారేజ్ అనేది ఫస్ట్ ప్రిఫర్ చేయండి త్రీ మంత్స్ వరకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మళ్ళీ ఇవ్వొచ్చే ఛాన్స్ ఉంటుంది సో అంతే సో వీడియో ఎక్కువ లెంతీగా అయిపోతుంది సో దాట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో ఈ కార్ గురించి మీకు ఏమైనా ఇంకేమన్నా అండ్ ఇంకోటి ఏంటంటే వన్ ఫామ్ అనేది నేను ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను వీడియో చేశాను వన్ ఫామ్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది అంటే మనకు ప్రొఫెషనల్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి అన్నట్టుగా ఆ వీడియో మీకు నేను మెన్షన్ చేస్తాను చూడండి ఆ థర్సెట్ ఫర్ టుడేస్ డేస్ వీడియో సో సారీ లాగ్ అయిపోయింది వీడియో వచ్చేసి బట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను కార్ గురించి అయితే అండ్ దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్లో వీయూకే గురించి మెయిన్ మెయిన్ థింగ్స్ అనేవి ఉంటుంది అండ్ కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను అండ్ ఆయన ఇస్ ఫర్ టూ బాయ్ బా బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో